రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా తర్కుపల్లి మండలం వాసలమారి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. వాసలమారి గ్రామానికి సందర్శిస్తానని సాక్షాత్తు సీఎం కేసీఆరే స్వయంగా గ్రామ సర్పంచ్ కు పోగుల ఆంజనేయులకు ఫోన్ చేసి తెలిపారు. గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకుందామని సర్పంచ్ కు తెలిపారు. వాసలమరి గ్రామంలో సీఎం పర్యటనకు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పామేల సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. డీసీపీ నారాయణ రెడ్డి భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పోలీస్ బందోబస్తుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గంగుడి మహేందర్ రెడ్డి, టీఎస్ ఐఐసి చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అన్నింటినీ ఏర్పాట్లు చేశారు. ఇక గ్రామ సభకు కేవలం వాసలమల్లి గ్రామానికి చెందిన వారు మాత్రమే రావాలని సూచించారు డీసీసీబీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి. గ్రామ సభకు వచ్చే గ్రామస్తులకు ఐడీ కార్డులు అధికారులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ వాసలమల్లి రాకతో ఇక గ్రామ రూపురేఖలు మారిపోతాయన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. మా గ్రామాన్ని సీఎం కేసీఆర్ గారు గతంలో దత్తత తీసుకొని మొట్టమొదటిసారిగా గ్రామానికి విచ్చేసి గ్రామసభ నిర్వహిస్తానని చెప్పి ప్రజలందరితోని సహపంక్తి భోజనం చేస్తానని చెప్పడం, దాని ద్వారా ఏర్పాట్లన్నీ సజావుగా పూర్తి కావడం మాకెంతో గ్రామస్తులందరికీ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఇంకెప్పుడు వస్తాడా అనేటువంటి ఆలోచన భావంతో పబ్లిక్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామ దశ దిశ రూపురేఖలు, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు అన్నీ కలుగుతాయి అనేటువంటి ఆలోచన భావంతో, నిరుపేదలకు ఒక అండ ఆసరా దొరుకుతుందనేటువంటి ఆలోచన భావంతో వరాలు ఇచ్చేటువంటి దేవుడే కేసీఆర్ కాబట్టి, ఆ కేసీఆర్ గారే వస్తున్నారు కాబట్టి అందరి ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంది. సీఎం కేసీఆర్ గారు మా విలేజ్ని దత్తత తీసుకోవడం అనేది గతంలో ప్రకటించారు. సార్ ఇచ్చిన మాట ప్రకారము మా సర్పంచ్ గారికి కాల్ చేసి అంజనేయులు నేను ఈరోజు తరినాడు మీ విలేజ్ని సందర్శిస్తున్నాను, సార్కు గత 5 రోజుల కింద కాల్ చేశారు, చెప్పిన మాట ప్రకారం సార్ వస్తుందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ సిబ్బంది సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్లే కానీ ఆర్డీఓలే కానీ ప్రతి ఒక్క యంత్రాంగం ఇక్కడ వచ్చి పనిచేస్తున్నది. సారు మాకు ఇచ్చిన వరాలు ఏమేమి అనేది మేము ఎదురు చూస్తున్నాము. గత సంవత్సరం 31 నాడు మా గ్రామం నుండి సీఎం గారు జనగామ జిల్లా కొడకండ్లకు రైతు వేదిక ప్రారంభోత్సవానికి పోయే సందర్భంలో మా గ్రామాన్ని చూడడం జరిగింది. మరియు తిరుగు ప్రయాణంలో తను ఫామ్ హౌస్ పోయే తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మా గ్రామం గుండా పోయే సందర్భంలో గ్రామంలో సీఎం గారు ఆపి మా గ్రామ సమస్యలను గ్రామ ప్రజలతో తెలుసుకోవడం జరిగింది. ఈ గ్రామ సమస్యలు ఏందని ప్రజలతో అడిగితే సమస్యలు చాలా ఉన్నాయని ప్రజలు చెప్పడం జరిగింది. అయితే మీ సమస్యలను తెలుసుకోవడానికి